రంగురాళ్ళు చిన్న చిన్న గడ్డి ముక్కలు చిన్నపాటి డెకరేటివ్ ఐటమ్స్ నీరు వాటిలో రంగురంగు చేపలు ఇవన్నీ కలిసి ఉండేది ఏంటో తెలుసుగా అదేనండి అక్వేరియం చాలామంది ఇళ్లలో ఈ అక్వేరియంలు పెట్టుకుంటారు వాటిలో రంగురాళ్లను చేపలను వేసి పెంచుకుంటూ ఉంటారు ఇంకా కొందరైతే వాటిని అందంగా తీర్చిదిద్దుతారు అయితే మీకు తెలుసా నిజానికి ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా అక్వేరియంలు ఉండరాదట అలా ఉంటే చెడు జరుగుతుందని వాస్తు చెబుతుంది అయితే ఒక్క ఎక్వేరియమే కాదు ఇంకా ఇలాంటివి చాలా వస్తువుల వాస్తుకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి మరి అలాంటివి ఇంట్లో ఉండవచ్చా లేదా ఎందుకు ఉండకూడదో తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్వేరియం ఉండకూడదు తొట్టెలో గ్లాసు పెట్టెల్లో నీళ్లు పోసి అందులో చేపలను పెంచితే తద్వారా ఆ ఇంటి యజమానికి అన్ని కష్టాలే కలుగుతాయట అతనికి మానసిక ఉల్లాసం ఉండదట అప్పుల బాధలు పెరిగిపోతాయట అందుకని అక్వేరియంను పెట్టకూడదని వాస్తు చెబుతుంది ఇక ఇంట్లో పనిచేయని గడియారాలు కూడా ఉండకూడదు అలాగే ఇంటి హాలులో మహాభారత యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు వాలు పోస్టర్లు అస్సలు పెట్టకూడదు అలా ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి అన్నీ కష్టాలే ఎదురవుతాయి చాలామంది ఇండ్లలో మనీప్లాంట్లను పెట్టుకుంటారు దాంతో అదృష్టం ధనం కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు నిజానికి మనీ ప్లాంట్లను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు వాటి వల్ల అంతా నెగిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట దీంతో ఇంట్లోకి దుష్టశక్తులు వచ్చి చేరై అందరికీ ఇబ్బందులు కలిగిస్తాయట ఇక ఇంట్లో కప్పలు ఉండకూడదు అలా ఉంటే ఆ ఇంట్లో నివసించేవారికి కష్టాలు తప్పవట ఇక తలకు పైన వేలాయుధంతో కూడిన కుమారస్వామి బొమ్మ అస్సలు ఉండకూడదట అలాగే ఇండ్లలో అడుగు పొడవుకు మించిన దేవతల విగ్రహాలు అస్సలు ఉండకూడదు అలా ఉండటం వలన వాస్తు ప్రకారం మంచిది కాదు వ్యాపారాలు చేసే ప్రాంతాలు ఏవైనా వాస్తు ప్రకారం అవి చిత్రస్రాకారం లేదా చతురస్రాకారంలోనే ఉండాలట అదేవిధంగా వ్యాపార ప్రాంతానికి తూర్పు దక్షిణ దిశలు ఎక్కువ విశాలంగా ఉండేలా చూసుకోవాలట దీనివలన వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుందట వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేస్తున్నవారైతే తూర్పు వైపు తిరిగి చేయాలి దీంతో అంతా శుభమే జరుగుతుంది వ్యాపారం కూడా నిరాటంకరంగా సాగి లాభాలు వస్తాయట ఇంటికి ఎదురుగా ఆసుపత్రులు మాంసాహార దుకాణాలు ఇనుము ఇనుప వస్తువుల తయారీ షాపులు ఉండకూడదని వాస్తు చెబుతుంది అలా ఉంటే ఆయా ఇండ్లలో నివసించేవారికి అన్నీ కష్టాలు ఎదురవుతాయట తెలుసుకున్నారు కదా ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండకూడదు ఇలాంటివి మనం ఆచరించకపోయినా కొన్ని మాత్రం తెలుసుకోవటం మన హిందూ సంప్రదాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్